మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి, ఎవ్వరికైనా సరే మనసు చలించిపోతుంది కదా. ఆ ఘటన ఏంటి అనుకుంటున్నారా? షాద్నగర్లో సునీతని పెట్టిన టార్చరు పోలీస్ వాళ్ళు అనేది ఇప్పుడు కోడైకూస్తుంది కదండి. ప్రతి ఛానల్లో అదే మనం చూస్తున్నాం కదా, వింటున్నాం కదా. ఎంత ఘోరమండి, ఒక దళిత మహిళను తీసుకువెళ్ళి ఈ పోలీసు వాళ్ళ చేతుల్లో బలముందని చెప్పి ఆ మహిళని దారుణాతి దారుణంగా తన కొడుకు ముందే బట్టలు తీసి ఆమెను పెట్టిన నరకయాతన అందరం వింటూనే ఉన్నాము. సాక్షాత్తు ఆ సునీత కొడుకు చెప్తున్నాడు అక్కడ ఏం జరిగిందనేది మొత్తం కూడా మనం వింటున్నాం కదండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా, ఆడవాళ్ళందరూ కూడా, నేను ఇప్పుడు నా ఛానల్లో ఈ వీడియో పెడుతున్నానండి, మీరు కామెంట్ రూపంలో ఆమెకి ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా ఒక కామెంట్ అనేది పెట్టండి. ఈ వీడియో అనేది వాళ్ళ దాకా చేరాలండి, ఎందుకంటే ఆమెకు న్యాయం జరగాలి. ఏదో వాళ్ళని సస్పెండ్ చేశారు, ఉద్యోగాల నుంచి తీసేశారు అని అనుకుంటే ఆ ఫ్యామిలీకి ఆమె బాధని ఎవరూ తీర్చలేరండి. ఆ ఫ్యామిలీ బయటపడాలి అంటే ఆర్థిక సహాయం అనేది ఆమె ఇక జీవితంలో ఆమె కాలు కట్టుకొని ఆమె పనిచేసి వాళ్ళ పిల్లల్ని పెంచుకోగలదా అండి, ఆమెకు ఓపిక వస్తుందా? అందుకే గవర్నమెంట్ ఆమెకి ఒక ఇల్లు, బ్రతికినన్నాళ్ళు ఆమెకి తిండి, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు, వాళ్ళ భర్తకి పని కల్పించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే తప్పితే ఆ ఫ్యామిలీకి జరిగిన అన్యాయాన్ని ఎవరు తీర్చలేరండి. దళిత మహిళలందరూ ముందుకొచ్చి, అన్ని ఫ్యామిలీస్ ముందుకొచ్చి ఆ సునీత ఫ్యామిలీకి అందరూ సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా, మిగిలిన వాళ్ళు కూడా, అందరూ ఒక దళితులే కాదండి, ప్రతి ఒక్కరు కూడా సాటి ఫ్యామిలీగా మీరందరు కూడా ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేసి ఆ పోలీస్ వాళ్ళకి శిక్ష పడేలాగా ఆ రామిరెడ్డి అనే అతనికి జీవితకాలం ఉద్యోగంలో చేరకుండా అతన్ని కూడా అలాగే బట్టలు ఊడదీసి ఆమె కళ్ళ ముందు కొడితే తప్ప ఆమెకు విముక్తి అనేది ఉండదండి. అలా ఆమెకు న్యాయం జరగాలి అంటే ఆ రామిరెడ్డి అతన్ని కూడా అలానే చిత్రహింసలు పెట్టి బాగా కొట్టించాలి, ఆమె భర్తతో కొట్టించాలండి. అప్పుడు కానీ అలాంటి పోలీసు వాళ్ళకి సిగ్గు అనేది వస్తుంది. థర్డ్ డిగ్రీ అనేది అసలు పోలీసు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ అధికారం ఆడవాళ్ళ మీద ప్రయోగించటానికి కాళ్ళు చేతులు వెనక్కి విరిసి ఆమెని నరక యాతన పెట్టి అలా కొట్టారు అంటే ఒక స్త్రీ అండి, నీకు అమ్మ లేదా, చెల్లి లేదా, కూతురు లేదా, నువ్వు ఒక ఆడదానికి పుట్టావని గుర్తు రాలేదురా నీకు? నా తప్పు చేసిందా? దొంగతనాన్ని ఒప్పుకోమని నువ్వు లంచం తీసుకొని ఆ లంచం కోసం ఆమెను అన్ని విధాలుగా హింసిస్తావురా? ఆమెను మీరు పెట్టిన టార్చర్లు వింటుంటేనే మాకు ఒళ్ళు గగుర్ పొడుస్తుంది. అసలు ఏం చేయాలి అనే ఇదిలో అంత కోపంతో ఉన్నాం మేము. అసలు ఒక స్త్రీ అని కూడా చూడకుండా రాత్రి వేళ స్త్రీని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇలా చిత్రహింసలు పెట్టే పోలీస్ వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదండి. వాళ్ళను కూడా తగిన శిక్ష వేసి శిక్షించాలి. ఆమె భర్త కొడుకు విలవిల్లాడిపోయారు. వాళ్ళ ముందే ఒక స్త్రీని, తల్లిని, భార్య అయినటువంటి స్త్రీని అలా చిత్రహింసలు పెడుతుంటే పాపం వాళ్ళు ఎలా తట్టుకున్నారు. మీరు ఒక ఆడమనిషి, ఒక స్త్రీకి పుట్టాము అని మీకు గుర్తు రాలేదంటరా? మందు మత్తులో మాయలో పడి స్త్రీ అని కూడా చూడకుండా అలా టార్చర్ పెట్టి అలా చేశారు అంటే మిమ్మల్ని ఈ సమాజం వదిలిపెట్టదురా. సునీత అనే ఆ బాధితురాలు హాస్పిటల్లో ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటుందని చెప్తున్నారు. నేను కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్లో చూడటమేనండి, చూసి నా మనసు చలించిపోయి నేను ఈ వీడియో చేశానండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేసి న్యాయం జరిగేలాగా అందరూ సపోర్ట్ చేయండి. సునీత గారు, మీ బాధని ఎవరూ తీర్చలేరమ్మా, ధైర్యంగా ఉండండి, మీకేమీ కాదు, మీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉండండి. ఇదండి ఆ ఫ్యామిలీని చూసి నేను తట్టుకోలేకపోయాను ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
నాకు ఒక లైక్ వద్దు, నా ఛానల్ సబ్స్క్రైబ్ వద్దు, ఒక కామెంట్ పెట్టండి ఆ పోలీస్ వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అనే దాని గురించి. అప్పుడు ఇంకొకసారి ఏ పోలీసు వాడు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు, ఒక స్త్రీ అని కూడా చూడకుండా ఇలా చేసినందుకు మీరు పెట్టే కామెంట్సే ఆ పోలీసుల దాకా చేరతాయి, ఇంకొక పోలీసు వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు.